ప్రేక్ష దేవుళ్ళరా, తెలుగు చలచిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచంలోనే కొంతమంది డైరెక్టర్ దిస్ ఇస్ డైరెక్టర్స్ మార్క్ అనే గొప్ప గొప్ప సినిమాలు తీసి వాళ్ళ జన్మధన్యం చేసుకున్నారు. అలాగే అందులో మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఈ కృష్ణవంశి గారు కూడా ఓ మురారి, ఓ అంతఃపురం, ఓ ఖడ్గం మళ్ళా ఈవేళ రంగ మార్తాడు తీసి ఆయన మార్కును కాపాడుకోవడమే కాకుండా తెలుగు చరిత్ర పరిశ్రమకి మళ్ళీ ఒక గొప్ప సినిమా ఇచ్చినందుకు సభాముఖంగా ఓ పాత్రికేయ మిత్రులారా మీ ముందు ఆయన సెల్యూట్ చేస్తున్నాం. హ్యాట్సాప్ కృష్ణ గారు. ఇక ప్రేక్షదేవుడు నేను ఏం కోరుకుంటున్నానంటే, ఈ సినిమా ఈ మధ్యకాలంలో నేను సార్ చూసా చాలా బాగుంది, బలగం చూసా చాలా బాగుంది, మళ్ళీ రంగమార్తాను చూసా చాలా బాగుంది. ఎందుకు ఈ ఇన్నింటిలో కూడా ముఖ్యంగా రంగమార్తాండ్లో ద సెంటిమెంట్, ది అటాచ్మెంట్ అండ్ ది బాండేజ్ బిట్వీన్ సాయిల్ అండ్ అవర్ మదర్ లాంగ్వేజ్ అండ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ పేరెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ చిల్డ్రన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బంధాలు అనుబంధాలతో కూడుకున్న తల్లి తండ్రి బిడ్డ తాత ముత్తాత మనవళ్ళు మనవరాలు సమస్తం కూడా చూడాల్సిన గొప్ప సినిమా ఈ మధ్యకాలంలో రంగమార్తాండ. ఏం సినిమా అండి ఈ సినిమాలో ఎవరు విలన్స్ లేరు, కూతుళ్ళు విలన్స్ కాదు, కొడుకులు విలన్స్ కాదు, పరిస్థితులు పాతకాలానికి ఇప్పుడు నేటి కాలానికి మధ్య జరుగుతున్నా ఏ వాతావరణ మార్పులు జరుగుతున్నాయో, ఏ పాశ్చ సంస్కృతి మొత్తం మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఏ కాలం మార్పులు చేకూరుస్తుందో అవే సినిమాలో విలన్స్, అవే సంఘర్షణలు ఉండాలి, అయ్యే బాధలు, అయ్యే బాయ్కట్లు, మళ్ళీ వెళ్ళిపోవడాలు, మళ్ళీ ఆడాలు, మళ్ళా చివరికి నటన అనేది కేవలం దయాసమైనది కాదు, సినిమాలోనే కాదు జీవితంలోనే ప్రతి ఒక్కరు కూడా ఏడ్చాల్సిన నవ్వాల్సిన మొత్తం విషాద గీతికిల నటన. జీవితం ఒక నాటక రంగం, కానీ మనందరం ఎవరు నటించట్లా జీవిస్తున్నాం. జీవించడానికి ముఖ్యంగా ఈ ఘట్టాలు ఏమైతే ఉన్నాయో ఆ ఘట్టాలు ఏ విధంగా మనం ఫేస్ చేస్తున్నాము, ఎలా ముందుకెళ్ళాలో, అపార్థాలు చూసుకోకుండా మిస్సెన్సెంట్ లేకుండా తల్లి తండ్రి బిడ్డలు సమస్త అందరం కూడా కలిసి ఎలా ముందుకు సాగాలనేది గొప్ప జ్ఞానోదయం ఇచ్చాడు ఈ కృష్ణమూర్తి గారి సినిమా ద్వారా. నో మిస్అండర్స్టాండింగ్స్. ఏమి సినిమా, ఏం సినిమా, ఈ మధ్యకాలం చాలా గొప్ప సినిమా తీశాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది మరాఠీలో నట సామ్రాట్ నానా పటేకర్ యాక్టెడ్ దిస్ ఫిలిం. నిజంగా నట సామ్రాట్ మన అగ్రనాయకుడు గారిలా యాక్ట్ చేసిన, తెలుగులో నటం రంగమార్తాండ నటరత్న రామారావు గారు యాక్ట్ చేసిన ప్రకాష్ రాజు గారు. ఏం ప్రకాష్ రాజు గారు, ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్, సబాష్. సినిమాలో ఎక్కడ మనము నాటకం ఆడతారను, ఓ డ్రామా ఆడతారు, డయాస్ ఉంటుందని అనుకున్నాం, ఎక్కడ డయాస్ లేదు, నాటకం లేదు, ఏమీ లేదు, కానీ సినిమాతో నాటకమే. జీవితం ఒక నాటకం, అదే వెరైటీ, అదే కృష్ణవంశి గారు ఇందులో తీసిన గొప్ప అచీవ్మెంట్ అది. అలాగే బ్రహ్మానంద గారు, ఏం బ్రహ్మానంద గారు, అసలు ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. అరది సినిమాలో బ్రహ్మానందం గారితో నవ్వించకుండా మొత్తం మనందరినీ కళ్ళీరు పెట్టించి తెప్పి చేర్పించాడు సార్ డైరెక్టర్ కృష్ణవంశి గారు యాడ్ చేశారు. ప్రకాశ్ రాజు గారు ఎంత బాగా చేశారని ధీటుగా బ్రహ్మాండ గారు ఎంత బాగా చేశారు. ఇది భార్యాభర్తలు తల్లిదండ్రులు బిడ్డలు ఆ సినిమాతో పాటు గొప్ప స్నేహితుల సినిమా, ఇది స్నేహబంధంతో సినిమా. ఇక రమ్యాకృష్ణ గారు ఓ రకంగా చెప్పాలంటే మహాతల్లి మహానటిమణి, ఒక గ్లామర్లో కానీ యాక్టింగ్లో కానీ మళ్ళీ మన జమ్ముని గారిని ఆవిడ మరిపించింది నిజంగా, అంత గొప్ప నటించింది ఆవిడ. మొత్తం ఏడుపులే డైలాగ్స్ ఎంత బాగున్నాయండి, సినిమా ఎంత బాగుందండి, కెమెరా ఎంత బాగుందండి, ఇళయరాజు గారి సంగీతం, ఏదేదైనా సరే కృష్ణవంశి గారు ఎగైన్ అగైన్ ఇంప్రూవ్డ్ వాట్ హీ ఈస్. హ్యాట్స్ ఆఫ్. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, దయించి ఒక మంచి చిత్రాన్ని, మీరు చాలా గొప్పవాళ్ళు, సినిమా బాగుంటే ఎప్పుడు అది ఎవరైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, బ్రహ్మాండంగా ఆదరిస్తారు. ఈ రంగమార్తాండను కూడా మీరు దయించి మీ గుండెలో పెట్టుకుని, ఎందుకంటే గుండెల సినిమా, గుండెలో కూడుకున్న సినిమా, లోపల ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని గుండెల్లో పెట్టుకుని ఆదరించి నిజంగా కృష్ణమోస్ గారు ఇంకా దాని గొప్ప గొప్ప సినిమా తీయడానికి ఆయన బలం ఇవ్వండి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలా.